ఈ నాడు క్రైస్తవులు ఎలా అయిపోయారో చెప్పనా? నా సేవ ఆరంభ దినాలలో నన్ను పలకరించి నన్ను పట్టించుకుని నాతో ప్రేమగున్నట్లుగా ఇప్పుడు ఉంటున్నారా విశ్వాసులు? లేరని చెప్తాను. దాంట్లో నేను భయపడను. ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు చెప్పనా నాతో? ఎలా పలకరించేవాళ్ళు చెప్పనా? ఎంత ఆప్యాయంగా నాతో ఉండేవాళ్ళు చెప్పనా? నేను వాళ్ళతో ఎంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు చెప్పనా? అసలు ఒక కుటుంబం, కుటుంబ సభ్యులు నాకన్నా పెద్దోళ్ళు అయితే వాళ్ళ బిడ్డలా చూసేవాళ్ళు. నన్ను వయసులో కొంచెం పెద్దోళ్ళు అయితే నా సొంత అక్కలా చూసేవాళ్ళు. నన్ను తమ్ముళ్ళా ప్రేమించేవాళ్ళు. నాకన్నా చిన్నోళ్ళు అయితే నన్నలా ప్రేమించేవాళ్ళు. నన్ను ఏమండి ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు చెప్పనా? ఆ ప్రేమలు ఏమైపోయినాయి? ఆ ప్రేమలు ఏమైపోయినాయి? ఒక్కొక్కసారి కూర్చొని ఏడుస్తానండి, నిజం చెప్తున్నాను. నేను నా గుండెల్లో నా వేదన మీ దగ్గర పంచుకుంటున్నాను. ప్రేక్షకుల్లాగా వస్తున్నారు, ఆమెను అనగానే పెట్ట తుర్రని వెళ్ళిపోయినట్టు పరిగెత్తేస్తున్నారు. పలకరింపులు లేవు, ఆప్యాయతలు లేవు, ప్రేమలు లేవు. ఏమైపోయినాయి అంటున్నాను నేను, ఏమైపోయినాయి? నిజంగా నా గుండెల్లో ఉన్న వేదన చెప్తున్నానండి. సంఘం అంటే ఇదేనా? ఏదో అవసరం వచ్చినప్పుడే పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయించుకొని పంపించేయటమేనా? ఏదో కానికిచ్చి పంపించేయటమేనా? అంతేనా పాస్టర్ అంటే? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుటుంబంలో ఒక స్థానం, పాస్టర్ అంటే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్, మీ కుటుంబంలో ఒక పెద్ద, లేకపోతే మీకన్నా చిన్నోడైతే మీ కుటుంబంలో సభ్యుడు. నన్ను కొడుకులా ప్రేమించే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారండి. నన్ను తమ్ముళ్ళలాగా ప్రేమించి, నన్ను అన్నలా ప్రేమించే వాళ్ళు మీలో చాలామంది, అలా ప్రేమగా నాతో ఉన్నవాళ్ళు. ఏమైంది ఆ ప్రేమ అంటున్నాను నేను. ఆలోచించండి, ఏదో రావటం, ఏదో కూర్చోవడం, ఏదో వెళ్ళిపోవడం. టచ్ మీ నాట్ అనే పరిస్థితుల్లో ఉండే సంఘం కాదు యేసయ్య కోరుకున్న సంఘం. సంఘం అంటే ఒక ఒక శరీరంలో ఉన్న అవయవాలే సంఘం అండి. ఈ శరీరంలో అవయవాలన్నీ ఒకదానికొకటి ఎలా జత చేయబడి ఒకదాని కోసం ఒకటి అన్నట్టుగా ఎలా ఉన్నాయో మనందరం ఒకరికొకరం అలా ఉండాలండి. ఏదో అవసరమైనప్పుడే ఏదో ఫోన్ చేయడం, ఏదో అవసరమైనప్పుడే ఏదో పలకరించడం, ఏదో అవసరమైనప్పుడే ఏదో, అది ఎందుకో కొంచెం బాధగా ఉంది. మీకు ఎవరికి లేదనుకుంటుంది అలాంటి పరిస్థితులు కొంచెం మానుకుందాం. నా యేసయ్య ఆ ప్రేమను కోరుకుంటున్నాడు. మీ దైవజనుడిగా నేను ఆ ప్రేమను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఏదో గ్రౌండ్లో కూర్చొని దీనికి అలవాటు పడిపోయారు జనం. ఎవడో మీటింగ్ పెడతాడు, వెళ్తాడు, ఆ మీటింగ్లో కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఆడు ఎవడో తెలియదు. కానీ సంఘం కూడా అదేనా? ఆలోచించండి, గ్రౌండ్లో మీటింగ్ వెళ్ళారు, గ్రౌండ్లో కూర్చున్నారు, వాక్యం విన్నారు, వచ్చేసారు. ఎందుకంటే ఆయనకి మీకు కనెక్షన్ లేదు కాబట్టి. కానీ మనది అలాంటి బంధమా? మనం ఒక ఫ్యామిలీ కాదా? ఆలోచించండి. ఆ దైవజనుడు చూడండి, ఆ దైవజనుడు ఆమెకున్న బంధం, ఆమెతో ఆ దైవజనుకున్న బంధం చూడండి. అసలు ఎలా ఎలా పట్టించుకున్నాడు, ఎలా చేస్తున్నాడు. నిజంగా ఈ విధంగా మీ ప్రేమ మేము కోరుకుంటున్నాము. అదే విధంగా ఏమండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నాడు న్యూటన్. అవతల వైపు నుండి మీరే యాక్షన్ చూపిస్తారో యువతల వైపు నుండి మా దగ్గర నుండి కూడా అదే రియాక్షన్. కొంతమంది లేనిపోని నిందలు, వాళ్ళని ఒక లెక్కంగా, మమ్మల్ని ఒక లెక్క. వాళ్ళు ఉంటున్నారండి, చివరి వరకు పలకరిస్తున్నారండి, మాతో మాట్లాడుతున్నారండి, వాళ్ళ బాధలు ఏంటో మాకు చెప్పుకున్నారు, మా ప్రేమను వాళ్ళు పొందుతున్నారు, వాళ్ళ ప్రేమను మేము పొందుతున్నాం. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ అందరి మధ్య ప్రభు పేరట చెప్తున్నాను, ఏ స్వార్థం లేదు నాకు, నాకు అందరు సమానమే. నా దగ్గరికి ప్రేమను పొందుకొని ప్రేమను పంచివ్వడానికి వచ్చిన అందరూ నాకు ఒకటే. అయితే కాస్త ఆగి, కాస్త నాతో పలకరించి, కాస్త నాతో ప్రేమగా ఉండి. ఏమండి పోనీ ఆదివారం అంటే కొంచెం ఏదో అనుకుందాం, మళ్ళీ మిగిలిన రోజుల్లోనైనా సరే మనం అదే పరిస్థితి. నేను అంటున్నాను ఆ ఎఫెక్షన్, ఆ బంధం మన మధ్య అది మెయింటైన్ చేద్దాం. దేవుడు అలాంటి కృపను మనకిచ్చును గాక. హల్లెలూయా.